ఎస్కే వన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనిక. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లకు చప్పట్లతో అభినందనలు తెలుపుతున్న పతికొండ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆరిఫ్ ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ కరోనా టైంలో కూడా చాలా బాగా పనిచేశారు. ఈ సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జాబ్ లైక్నెస్ ఇంగ్లీష్ తెలుగు మాట్లాడుతున్నాం. జాబ్ పొందినందుకు చాలా గర్వపడుతున్నాం. ఇక్కడ వెల్విటి గ్రామంలో సేవ చేయాలని చాలా గర్వంగా ఆశతో ఇక్కడ కృషి చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు సహకరించిన వాలంటీర్స్ అందరికీ అభినందనలు. నేడు అనగా అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా గత సంవత్సరం కింద మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను ప్రారంభించి నేటికి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇలాంటి వ్యవస్థ అనేది ఇది వరకు దేశ చరిత్రలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఎన్నడూ కూడా లేని విధంగా మన దేశ చరిత్రలోనే వాలంటీర్ వ్యవస్థ మరియు సచివాలయ వ్యవస్థను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క బీదవాడు కూడా ఈ ప్రతి పథకాన్ని కూడా తన ఇంటి దగ్గరికే వెళ్ళి సేవలు అందించే బాధ్యతగా వాలంటీర్లందరూ తమ బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా 50 ఇంట్లను ప్రభుత్వం వాళ్ళకు ఇచ్చింది. అదేవిధంగా సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళకి పథకాల లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేర్చే బాధ్యత, అర్హులను చేసి చేర్పించే బాధ్యత సచివాలయ సిబ్బంది కూడా తీసుకున్నారు. మరి ముఖ్యంగా వాలంటీర్లు అయితేనేమి, సచివాలయ సిబ్బంది అయితేనేమి గత సంవత్సరంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టారు. మరి ఇలాంటి ప్రభుత్వము గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, దాదాపు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు సేవలు అందియలేదు. ఈ సంవత్సరంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పథకాలను మరెన్నో చేసి ప్రజలను మంచి ప్రజలకు సంతోషంగా పెట్టినందుకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ముఖ్యంగా చెప్పడమేమంటే సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మనకు గత కొద్ది సంవత్సరాల క్రితం అయితే లాస్ట్ గవర్నమెంట్ అయితే ఇంకా స్వతంత్రం రాకుండా గవర్నమెంట్ రాకముందు మిగతా ప్రభుత్వాలు అయితే ప్రతి ఏ పథకం కావాలన్నా మనం ఎంఆర్ఆర్ఎస్ కానీ ఎండిఆర్ఎస్ కానీ పోయింది. ఇప్పుడు గత సంవత్సరం నుంచి ప్రతి 2500 జనాభాకు ఒక సచివాలయం అనేది నియమించిన తర్వాత ఈ సేవలు అనేది ప్రతి ఒక్కరు కూడా సచివాలయంకి వెళ్ళి లేదా వాలంటీర్ మీకు ఈ పథకం మీరు అర్హులు అన్న తర్వాత ఆ పథకం తీసుకొచ్చి వాలంటీర్ వాళ్ళ ఇంటికి లబ్ధిదారులకు ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి వ్యవస్థ అనేది తేవడం చాలా సంతోషకరమైన విషయము. మరి ముఖ్యంగా అది అలాంటి వ్యవస్థ తెచ్చినా కూడా ఒక సంవత్సరంలోనే దాదాపు 1 కోటి సేవలు అందించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం నుండి మనం పనిచేస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. కావున ఈరోజు 2 అక్టోబర్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయ వ్యవస్థ కూడా నియమించి ఈరోజుకి సంవత్సరం పూర్తి చేసుకోవడం వల్ల వాలంటీర్ వ్యవస్థకి మరియు సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వ్యవస్థ తెచ్చినందుకు ప్రజలకు సేవ ఇంటి దగ్గరికే ఉండి సేవలు అందించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.